ఇవాళ ఒక పద్యాన్ని మనం చెప్పుకుంటున్నాం. అది చాలా విచిత్రమైన పద్యం. అది ఎంత తమాషాగా ఉంటుందో చూడండి. రఘునాథ నాయకుడని, అతని ఆస్థానంలో చామకూర వెంకట కవి అన్నటువంటి గొప్ప కవి ఉన్నాడు. అతను ప్రతి పద్యంలో ఒక చమత్కారం చూపిస్తాను అని అతనికి అతనే అనుకుని విజయ విలాసము అనే కావ్యాన్ని వ్రాశాడు. ఏమిటా కావ్యం పేరు? విజయ విలాస. అది గుర్తుంచుకోండి. ఆ విజయ విలాస కావ్యంలో ఒక అద్భుతమైన పద్యాన్ని ఇవాళ నేను చదువుతాను. ముందు మీరు వినండి. నువ్వు బువ్వు నవ్వు జవ్వని నాసిక చివురు సవురు జవురు ఉవిద మోవి మబ్బు నువ్వు గెబ్బు బిబ్బోకవతి వేణి మరపు నొరపు బరపు తెరువమేను ఎంత బాగుందో చూడండి. కథానాయకుని వర్ణిస్తున్నాడు. ఆ కథానాయకుని వర్ణిస్తూ అతన్నాడు, నువ్వు బువ్వు నవ్వు జవ్వని నాసిక. ఇక్కడ ప్రతి పాదానికి అర్థం చెప్పకపోతే మీకు అర్థం కాదు. అందుకని ఆమె ముక్కు ఎలా ఉందట, నువ్వు పువ్వును పోలుస్తారు. స్త్రీల తాలూకా సౌందర్యమైనటువంటి ముక్కునట, అది నువ్వు పువ్వు చాలా అందంగా ఉంటుంది, అలా ఉందండి ఆమె తాలూకా నాసిక అన్నాడు. తర్వాత చివురు సవురు జవురు ఉవిద మోవి, ఆ పెదవి ఎలాగుందట, ఆమె ఆ కథానాయిక పెదవి చివురు సవురు, చివురు అప్పుడే వచ్చిన చివురుని చూడండి మీరు, ఇలా గోరుతో ఇలాగంటే అటు కొంచెం ఇటు కొంచెం నీరు వెళ్తుంది, చాలా రక్తిమతో ఎర్రగా ఉంటుంది, అలా ఆమె పెదవులు ఎర్రగా ఉన్నాయి అంటున్నాడు. మూడోదేమిటి, మబ్బు నువ్వు గెబ్బు బిబ్బోకవతి వేణి. బిబ్బోకవతి అంటే ఆ స్త్రీ, ఆ కథానాయిక వేణి అంటే జుట్టు నల్లగా ఉందట. ఎలా ఉందట, బాగా వర్షం పట్టినటువంటి మేఘం ఎలా ఉంటుంది, నల్లగా ఉంటుంది. ఆ మబ్బు నువ్వు గెబ్బు అంటే నేనే చాలా నల్లగా ఉంటాను అనుకుంటుందట మేఘం. దాని తాలూకా గర్వాన్ని సర్వాన్ని కర్వం చేసి పారేస్తుందట ఆమె తాలూకా జుట్టు అని అర్థం. ఇక మరపు నొరపు, మెరపు నొరపు గరపు, ఆ మెరపు మెరుపు తీగ తాలూకా సౌందర్యం ఎలా ఉందో అంతకంటే జిగేలు మన కాంతి వస్తుందట. జిగేలు మనిషికి ఇంకేదో అనుకోకండి మీరు. అందుకని మెరపు నొరపు గరపు తెరువ అంటే స్త్రీ, ఆ కథానాయిక మేను అంటే శరీరము. ఈ విధంగా ఆ పద్యం చక్కగా ఆ కథానాయకుని చాలా అందంగా వర్ణించాడు. చెప్పాను కదా ముందే, ప్రతి పద్యమునం చమత్కృతి కలుగన్ చెప్పనేర్తూ అన్నాడు ఆయన ఆ కావ్యం మొదటిలో. నేను ప్రతి పద్యంలో ఏదో ఒక చమత్కారం చేస్తుంటానని, అది ఆ పద్యం. కాబట్టి ఒక గొప్ప కవిగా అతను విజయ విలాస కర్త అయినటువంటి చేమకూర వెంకటపతి ఆయన చాలా గొప్ప పేరుని ఆర్జించాడు. తెలుగు సాహిత్యంలో గొప్ప స్థానం అతనికి ఉన్నది.